లంచాలు అడగడం లేదు, వివక్ష చూపించడం లేదు, చాలా పారదర్శకంగా పాలన సాగుతోంది అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందు గతంలో ఏదైనా సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ కక్కుర్తి పడే వాళ్ళండి. ఇప్పుడు డబ్బులు లంచాలు వాళ్ళ దాకా చేరకుండా వీళ్ళ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో, సచివాలయ సిబ్బంది గాని మన వాలంటీర్లు గాని పాపం 5,000తో బతకలేరు కాబట్టి మా మీకు ఒంటరి మహిళ అప్లై చేసిస్తాను, మాకు ఒక 2,000 ఇస్తారా, లేకపోతే మీకు పెన్షన్ రాపిస్తాను, మీ భర్త ఉన్నా కూడా చనిపోయాడని, లేకపోతే మీ భర్తకి దూరంగా ఉన్నాడని ఒక కంప్లైంట్ వేస్తే మీకు ఒంటరి మహిళ వస్తుంది, దానికి ఒక 2,000 ఇస్తారా, లేకపోతే మీ పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను, మాకు 500 ఇస్తారా అంటూ ఒకటి, లేకపోతే అమ్మఒడి 15,000 అయితే 13,000 చేతికి అందేలాగా 2,000 కట్ అయిపోయేలాగా ఎవరైనా అకౌంట్ వెళ్ళిపోతుందో తెలీదు. అదే రకంగా ప్రతిదీ పిన్ టు పిన్ లంచాలు అధికారులు తీసుకోవడం మానేశారండి, ఎందుకంటే వాళ్ళ దాకా పోవట్ల. ఇదైతే ఐసుగడ్డ సామెత ఉంటుంది చూడండి, ఇన్ని చేతులు మారేటప్పటికి అసలోటి దగ్గరికి వెళ్ళేటప్పటికి నీళ్లు అయిపోతుంది చూడండి. ఆ రకంగా వాలంటీరు సచివాలయ సిబ్బంది నాకైతే అర్థం కావట్లేదు అయిపోతుందండి. అబద్ధం అయితే కాదు, ప్రతిది పింటున్న గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థలో జరుగుతున్నటువంటి కంప్లైంట్లు వాలంటీర్లు ఎలా చేస్తారంటే 5,000 చాలా భారీగా వెళ్తున్నాయి. వాలంటీర్తో మొదలెడితే సచివాలయం వరకు కూడా లంచాలతో మునిగిపోయింది అని చెప్తున్నారు. ఒకటండి ఒకటి రెండు రెండు రజనీ గారిని సూటి కడుతున్నా లాయర్ అని మీరు చెప్పారు కాబట్టి తెలియదు అబ్బకేట్ అని. అవి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే గనక నేను రేపు ఉదయం రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ మీకు డిబేట్ పెడితే వస్తాను. ఒక 10 తీసుకురమ్మనండి లేదా 2 తీసుకురమ్మనండి. పలాని వాలంటీర్ ఇలా అడిగారు ఒంటరి మహిళ అని చెప్పి భర్త ఉన్నా కూడా చచ్చినట్టు విడవగా రాశారంటున్నారు కదా. బట్ట కాల్చి మొహం మీద వేయడం కాదు, 4 సాక్ష్యాధారాలు తీసుకొని వచ్చేసి ఇదిగో పలాని వాలంటీర్ అని చెప్పి ఒక్కసారి మీకు చెప్పమని చెప్పండి. రెండు, మీ చంద్రబాబు నాయుడు కానీ మీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్తున్నారు కదా వారానికి, వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా అయ్యా మీలో ఎవరికైనా కూడా అర్హత ఉంటే గనక జనసేననో తెలుగుదేశమోనో పింఛన్లు ఇవ్వలేదా లేదా సంక్షేమం చెయ్యొస్తామని చెప్పండి. ఒక్కరు ఎత్తినా కూడాను నేను వస్తాను అర్హత లేకుండా అడగమని చెప్పండి. ప్రజల క్షేత్రంలోనే ఇక్కడ కాదు రజనీ గారు మీరైనా మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి దగ్గర తెలియదు కానీ వారాహయాత్రలో ఎవరికైనా మీలో అర్హత ఉండి పార్టీ అని చెప్పి కానీ కులం అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఇవ్వలేదా పథకాలు చెయ్యొద్దండి అనేటువంటి అడిగే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ ఉంది అంటే నిజం ఉందంటే ఇస్తాడు. మాకు కరెంట్ బిల్ వచ్చింది అంటున్నారు, మా పిల్లోడు చదువుకున్నాడు అంటున్నారు, కారణాలు వంకలు పెట్టి మా పెన్షన్ ఆపేశారు, ఒంటరి మహిళ గాని ప్రతిదీ గాని తప్పిపోయింది. కంప్లీట్ చేయాలండి, ఆ తర్వాత మాట్లాడుతారు, టైం లేదు. 38 లక్షల పెన్షన్లు చంద్రబాబు దిగే లోపల ఉంటే ఈ రోజు 67 లక్షల మందికి పెన్షన్లు 2,750 రూపాయలు అందుతా ఉంది. అంటే ఎంత పెరిగిందంటే రేషియో 182%. ఇంకొకటి మీరన్నట్టు ఒకవేళ పొరపాటున కానీ ఏదో ఒక సంబంధించిన వర్గమనో పార్టీ అనో ఎవరికి ఇవ్వకున్నా కూడాను ఒక్కసారి మీరు తీసుకొని రావాలని చెప్తున్నాం. ఇంత లాంటి రాష్ట్రంలో ఎనీవేర్ కుప్పంలో కావచ్చు లేదా మీరు ఓడిపోయినటువంటి గాజువాకల్లో కావచ్చు లేదా మీరు ఓడిపోయినటువంటి భీమవరంలో కావచ్చు ఎక్కడైనా కూడాను ఒక్క వ్యక్తిని చూపిస్తారని నేను అడుగుతున్నాను. అనవసరంగా ఏదో మాట్లాడద్దు. ఇంకోటి వాలంటీర్లు తీసుకుంటున్నారు, జీతాలు తక్కువ ఉంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ జీతాలతో పనిచేసేది కాదమ్మా, ప్యాకేజీల కోసం వాళ్ళు పనిచేయరు. గౌరవించడము వాళ్ళు ప్యాకేజీలు తీసుకోవాలి. మీరు చేస్తారా, డిగ్రీ చదువుతారు.